తను ఏ పరిస్థితుల్లో అలా చేసిందో చెబితే అర్థం చేసుకోగలడు కాని దానికి అవకాశమే రాందే లేక సరళ స్నేహంలో పడి తన్ను మరిచిపోయాడా అసలు మరిచిపోకుండా నిలుపుకోవడానికి తమిద్దరి మధ్య ఏమైనా ఉందా లేక అంతా తను కల్పించుకున్న భ్రాంతేనా కారు కదలబోతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి మాధవికి తన కన్నీరు ఇతరుల కంట పడకూడదని ముఖం దించుకుంది అంతలో మొదటి కారు పది గజాలు నడిచి ఆగిపోయింది అంతవరకు సముద్రపు హోరుల తన మాటలతో కారులో ఉన్న అందర్నీ ముంచెత్తుతున్న సరళ నోటికి తాళం పడింది కారు తలుపు తెరుచుకుని తొందరగా వచ్చాడు సుందరమూర్తి తన వంకే చూస్తున్న అతన్ని చూసి పక్కకి ముఖం తిప్పుకుని కన్నీటిని ఒత్తుకుంది మాధవి సారీ మాధవి నీతో చెప్పడమే మర్చిపోయా ఆఖరి నిమిషంలో అంతా తొందరైపోయింది మరి నీ వెళ్ళిరానా జ్ఞాపకం ఉంచుకుంటావు కదూ అన్నాడు ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ చిన్నగా నవ్వి వీడ్కోలు సూచికంగా చెయ్యెత్తింది మాధవి సుందరమూర్తి తన కోసం కారు దిగొచ్చినందుకు సంతోషించింది మాధవి కాని మాటవరసకైనా తనని స్టేషన్ దాకా రమ్మన్నందుకు నొచ్చుకుంది కార్లు రెండు దూరం అయ్యే వరకు అలాగే చూస్తూ నిలిచిపోయింది సుందరమూర్తి కారు అవుతుంటే అన్ని రోజులుగా తను చవిచూసిన అందమైన జీవితం కూడా అనిపించింది భారంగా తిరిగి వచ్చి టైప్ రైటర్ ముందు కూర్చుంది అలవాటు పడిన వేళ్లు కీబోర్డు మీద యాంత్రికంగా కదలసాగాయి సుందరమూర్తి వెళ్లి వారం రోజులైనా అతని దగ్గర నుంచి ఉత్తరం రాలేదు ప్రత్యేకం తనకంటూ రాయకపోయినా విధిగా రామనాథం గారికి రాస్తాడనుకుంది మాధవి అందులో ఒక వాక్యమైనా ఉండకపోతుందా అని ఆమె ఆశ ఆ రోజు వచ్చిన ఉత్తరాలని కవర్లోంచి తీసి బయట పెడుతుంటే సుందరమూర్తి నుంచి వచ్చిన ఉత్తరం ఒకటి కనిపించింది కారణం తెలియకనే మాధవి గుండె వడిగా కొట్టుకుంది చెవుల్లోంచి వేడి వేడిగాల్పులొచ్చాయి నుదుటిమీద చిరుచమట పట్టింది రామనాథం రామనాథంగారి వచ్చిన ఆ ఉత్తరం చూసి ఆమె అంతగా కంగారు పడవలసిన లేదు కానీ పది రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్తరం ఆ రోజు రావడంతో మనసు ఒక విధమైన ఉత్తేజం పొంది ఆవేశానికి లోనైంది బొత్తిలో అన్నింటికన్నా మీదుగా ఆ ఉత్తరం పెట్టి రామనాథం గారి రాక కోసం ఎదురుచూడసాగింది మాధవి ఆమె పడుతున్న కొద్దీ అతని రాక ఆలస్యమైంది మాధవి తాను తెరిచి చూడలేని ఉత్తరంలోని సంగతుల గురించి అదే పనిగా ఆలోచించసాగింది సుందరమూర్తి ఏం రాసి ఉంటాడు ఎప్పుడొస్తాడు నిమిషాలు సెకండ్లు మాధవి లెక్కిస్తుంటే కూడా ఆ ఉత్తరాల వంక చూడకుండా ఇంకా ఏవేవో కాగితాలు చూస్తూ గడిపేశారు రామనాథం గారు చివరికి అతడి చెయ్యి ఉత్తరాల మీదకి వెళ్లేసరికి ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసింది మాధవి చరచర అతని చేతిలో ఉత్తరాలు ఒకసారి తిరిగొచ్చాయి అందులో కొన్నింటిని ఒక బొత్తిగా పెట్టి పేపర్వైట్ కింద పెట్టారు అందులో కూరుకుపోయింది సుందరమూర్తి ఉత్తరం ఆనాడు మీద మాధవికి చెప్పలేనంత వచ్చింది ఈ పెద్దవాళ్లంతా ఇంతే దగ్గర ఉన్నంతసేపు నువ్వింతవాడివి అంతవాడివి అంటూ కొత్తల్లుడికి జరిపినట్లు మర్యాదలు జరపడం కనుచాటు కాగానే ఇప్పుడు అతడు ఉత్తరం రాస్తే ఖాతడులేనట్లు పక్కకి నెట్టడం మరీ అంత నాలుగు పంక్తుల ఉత్తరం చదవడానికి తీరికలేనంతగా ఉన్నారా అంత ఆతరంగా చూస్తున్న ఆ ఉత్తరాలు దీనికన్నా ముఖ్యమైనవా మాధవి రామనాథం గారి మీద విసుక్కుంటూ ఉండగానే ఆ బొత్తిలో ఉన్న సుందరమూర్తి ఉత్తరాన్ని తీసి చదివి పక్కన పెట్టారు అతను అతని ముఖంలో కనిపించిన మార్పు వల్ల ఆ ఉత్తరంలోని విషయాలేమిటో గ్రహించుకోలేకపోయిందామె క్షణకాలం అతడు మాధవి వైపు నిదానంగా చూశాడు అతడు చెప్పనున్న సమాచారం వినేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాధవి కొంచెం ముందుకు వంగి అతడి వంక ఆత్రంగా చూసింది పెన్సిల్ నోట్బుక్ తీసుకో కొన్ని అర్జెంటు ఉత్తరాలు డిక్టేట్ చెయ్యాలి అన్నారు గారు ఏదో దీక్షగా ఆలోచిస్తూ దిగులుపడిన ముఖంతో మాధవి పుస్తకం పెన్సిల్ చేతిలోకి తీసుకుని ఎదురుగా కూర్చీలో కూర్చుంది అతడు టేబుల్ మీద కాగితాల్ని ఇటు అటు కదుపుతుంటే మాధవి ధైర్యం చేసి మెల్లగా అడిగింది ఆ ఉత్తరం సుందరమూర్తి గారి సుందరమూర్తిగారి అండి అంటూ మరే అన్నాడతను తనకి కావలసిన కాగితం కోసం వెతుకులాడుతూ మళ్లీ ఆ విషయమై సంభాషణ లేవదీసే అవకాశం మాధవికి కలగలేదు ఆ రోజంతా టైప్ రైటర్ ముందే గడిచిపోయింది మాధవికి ఏదో జరుగుతోంది ఏదో జరుగుతోందన్న ఆశతో మనిషి ఎంతకాలమైనా గడపగలడు కాని ఏదీ జరగలేదు అని తెలిసిన నిమిషంలో ఆ నిరాశ భరించడం చాలా కష్టం సాయంకాలం అయ్యేసరికి మాధవి మనసంతా అదోలా అయిపోయింది అలవాటు ప్రకారం ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి పోయి అనసూయతో కబుర్లు చెప్పబుద్ధి కాలేదు పార్కులోకి పోయి ఒంటరిగా కాసేపు కూర్చుని మనసులోని బరువు దింపుకోవాలనుకుంది జనసందోహానికి కాస్త దూరంగా ఉన్న చోట్లో కూర్చుని తన మనసులోని నిరాశని కళ్లల్లోని నీటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించింది మనిషి ఆ ప్రయత్నంలో ఉన్న మనసు ఎక్కడెక్కడో తిరిగొచ్చింది మాటిమాటికి సుందరమూర్తిని అతని మాటల్ని గుర్తుకు తెచ్చింది ఆ రోజు ఆ జ్ఞాపకాలు ఆమెకేమంత సంతోషంగా లేవు అయినా వాటిని మనసులోంచి తొలగించలేకపోతోంది ఆ రకమైన ఆలోచనల్ని దూరం చేయలేకపోతోంది తనకేమైంది ఈ సుందరమూర్తిని తనెందుకు మరిచిపోలేకపోతోంది కనుచాటు కాగానే మంచిగా ఒక మాట అనలేని అతడి స్నేహం కోసం తను పడి చావడమేమిటి మరిచిపోవాలి మరిచిపోవాలి ఆ రోజులు అతడితో స్నేహం అన్నీ మరిచిపోవాలి బుద్ధితో అయితే నికరంగా అనుకొందేగాని మనసు దానిని అమలుపరచలేదు సహాయ నిరాకరణ చేసింది కావాలని పంతం పట్టి మరీ ఆ సంగతుల్ని కెలకసాగింది దారి పొడుగున అవే ఆలోచనలు కళ్ల నిండా తామిద్దరూ కలిసి గడిపిన రోజులే ఇల్లు చేరేసరికి మాధవ బుర్ర వేడెక్కిపోయింది ఒళ్ళు తోలసాగింది ఎలాగో మెల్లగా లేని శక్తి తెచ్చుకుంటూ ఇంటికి చేరింది అప్పటికే చాలా ఇళ్లల్లో దీపాలు ఆరిపోయాయి మెల్లగా తాళం తీసి గదిలో ప్రవేశించింది ఉదయం వండుకున్న అన్నం కూరగిన్నెలు ఉన్నాయి కాని ఆమెకప్పుడు ఏమీ తినబుద్ధి కాలేదు అలాగే పక్క మీద వాలి బడలికతో కళ్ళు మూసుకుంది ఆమెకు తెలియకుండానో ఏ వేళలోనో నిద్రాదేవి ఆమెని తన ఒడిలోకి లాక్కుంది తెల్లవారేసరికి ఒళ్ళు తెలియని జ్వరంతో ఉంది మాధవి ఎనిమిది గంటలైనా ఆమె లేవకపోవడం చూసి అనసూయ ఆమె గదిలోకొచ్చింది మాధవి ఇంకా నిద్రపోతున్నావా ఈరోజు పోవా అంటూ తట్టిలేపింది మీద పడ్డ చెయ్యి చుర్రుమనడంతో కంగారు పడింది అనసూయ మాధవి మాధవి అంటూ గట్టిగా పిలిచింది మాధవి భారంగా కళ్ళు విప్పింది ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్లుగా ఉన్నాయి ఆ కళ్ళు ఊపిరి వేడిగా భారంగా వస్తోంది నేను సుందరమూర్తిని గురించి ఆలోచించడం లేదు ఎప్పుడో మరిచిపోయాను నాకేం కాడు అతడు నాకేం కాడు పిచ్చిగా అనసూయ కళ్ళలోకి చూస్తూ అంది మాధవి ఆ చూపులు అర్ధం కాని ఆ మాటలు చూసి అనసూయ మరీ కంగారు పడింది భోజం చేసి ఆఫీసుకు పోతున్న భర్తతో మాధవి పరిస్థితి చెప్పింది అత్తగారిని వచ్చి చూడమంది ఆవిడ మెల్లగా కాళ్ళిడ్చుకుంటూ వచ్చి పైత్య జ్వరంలా ఉంది కాస్త త్రిఫల కషాయం పెట్టి రెండు ఇస్తే తగ్గిపోతుంది అంది సాయంకాలం అయ్యేసరికి మాధవి జ్వరం మరింత తీవ్రమైంది ఎవరికైనా డాక్టర్కు చూపిస్తే ఏదైనా ఆసుపత్రిలో చేర్పిస్తే పక్కింటి శాస్త్రుల గారిని అడిగి మందు తెస్తే ఎవరికి తోచినట్లు వారన్నారు మనకెందుకు సోది ఈ ప్లేడర్ గారు ఈవిడికి చుట్టము ఏదో కదా వారింటికి కబురు పెడితే సరి ఆ పైది వాళ్లే చూసుకుంటారు అన్నారు ఇంకొకరు ఈ పద్ధతే బాగుందని నిర్ధారణకొచ్చారు అక్కడ ఉన్నవారంతా మాధవి పరిస్థితి చిన్న చీటి మీద రాసి అనంతయ్య గారి ఇంటికి మనిశ్చాత పంపించారు ఆయన ఊళ్ళో లేరట గారి భార్య ఇటువంటి విషయాలు పట్టించుకునే రకం కాదు ఆడదాన్ని నేను వచ్చి మాత్రం చేసేదేముంది ఆయన రాగానే పంపుతాను అందట మరునాటికి కూడా మాధవి పరిస్థితి మెరుగు కాలేదు అనంతయ్య గారు వచ్చి చూసి మాధవిని జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు రాజమ్మ పేర ఒక ఉత్తరం రాసి పడేశారు ఉత్తరం చూసుకుని లబోదిబోమంటూ వచ్చి పడింది రాజమ్మ ఒంటి మీద తెలివి లేకుండా అలా పడివున్న కూతుర్ని చూసి కుప్పగా కూలిపోయింది నా తల్లి ఇంట్లో పుట్టవలసిన పిల్లమ్మ ఈ జ్వరం నా పిల్లకెందుకొచ్చింది దేముడోయ్ అంటూ రాగాలు పెట్టసాగింది అనంతయ్య గారు అనసూయ ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి నెమ్మదిపరిచారు ఇప్పుడు మీ అమ్మాయికొచ్చిన ఆపదేం లేదు వారి నాటికల్లా అంతా సర్దుకుంటుంది అన్నాడు డాక్టర్ అనసూయ మాధవికి పళ్ళు పాలు రాజమ్మకి భోజనం తెచ్చిస్తుండేది రాజమ్మ కోసం తీసుకుపోయే ఆ పట్టెడు మెతుకులకే దగ్గర అత్తగారు సణుగుతుండేది తన చేతి గాజుల చేత తెలిసిన వాళ్ళ దగ్గర కొదవ పెట్టి ఆ సొమ్ముతో మాధవికి పళ్ళు పాలు కొని తెస్తుండేది అనసూయ అమ్మడు ఎంతైందో డబ్బులు తీసుకో తల్లి అంటూ తన దగ్గర ఉన్న ఒక్క పది రూపాయల నోటిని మాటిమాటికి అనసూయ చేతిలో పెడుతుండేది రాజమ్మ ఉండనేండి పిన్నిగారు మాధవికి నయమయ్యాక ఆమె దగ్గర నుంచే తీసుకుంటాను అనేది అనసూయ మాధవిని ఆస్పత్రిలో చేర్చిన మరణాడు గారు భార్య వచ్చి చూశారు మూడోనాడు ఏదో అర్జెంటు మీద ఆయన బొంబాయి వెళ్లినట్లు అనంతయ్య గారు చెప్పారు గారు బొంబాయి నుంచి తిరిగి వచ్చేసరికి మాధవి జ్వరం తగ్గిపోయింది రెండు మూడు రోజుల్లో పత్యం తీసుకోవచ్చని మరి నాలుగు రోజులు చూసి ఇంటికి తీసుకుపోవచ్చని డాక్టర్ చెప్పారు మాధవి పత్యం తిన్న మరణాడు గారు శ్యామల ఆస్పత్రికొచ్చారు బొంబాయి రామనాథం గారు సుందరమూర్తి గురించి ఒక్క మాటైనా చెప్పలేదు శ్యామల తండ్రి బొంబాయి ప్రయాణం గురించి ఏమో అనబోతుంటే అడ్డుపడినట్లు ఇంక పదశ్యామల ఇంటికి వెళ్ళాలి నాకు వేరే పని ఉంది అంటూ ఆమెని లేవగొట్టారు వారు వెళ్లిపోయాక భారంగా ఒక నిట్టూర్పు విడిచి అటు తిరిగి పడుకుంది మాధవి జబ్బు తేలిన పిల్లని ఆ మురికి సందులో గాలి వెలుతురు తిన్నగారాని ఆ గదిలో వదిలిపోయేందుకు రాజం ఇష్టపడలేదు అక్కడ ఉండిపోయినా ఆ వెంటనే మాధవి ఆఫీసుకు వెళ్లి పనిచేసే స్థితిలో లేదు అలా నేరసంగా ఉన్న పిల్లని ఒంటరిగా వదిలిపోవడం లేదు అలాగని ఇంటి దగ్గర ఇరుగమ్మని పొరుగమ్మని బ్రతిమాలుంచి ఇక్కడ తానెంతకాలం ఉండిపోగలదు తనతో పాటు మాధవిని ఇంటికి తీసుకుపోవడమే మంచిది అనుకొంది రాజమ్మ రామనాథం గారు అనంతే గారు కూడా ఆ ఏర్పాటు బాగుందన్నారు మాధవి జీతంలో మినహాయించుకునే మీద గారి దగ్గర నుంచి కొంత సొమ్ము తీసుకుని పిల్లకి డాక్టర్ చెప్పిన మందులు టానిక్కులు కొంది రాజమ్మ తల్లితో మాధవి ప్రయాణమై వెళ్ళిపోతుంటే వేగం బాగా అయి తిరిగిరా మాధవి నువ్వు లేనిదే నాకేం తోచదు అంది పాపం ఆ పిల్ల లేకపోతే ఇదంతా నా వల్ల వల్లయ్యేదా తోడబుట్టిందానికన్నా మిన్నగా చూసుకుంది నిన్ను అంది రాజమ్మ అనసూయ సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ నీ రుణం ఎలా తీర్చుకోనే అనసూయ అంది మాధవి ఆప్యాయంగా ఆమె చేతులు పట్టుకుంటూ నువ్వు వేగంగా కోలుకుని వస్తే నా అప్పంతా తీరిపోయినట్లే అంది అనసూయ స్నేహపూర్వకంగా ఆమె చేతిని నొక్కుతూ మాధవికి వచ్చింది ఏ పాడు జ్వరమో కాని మనిషిని ఎముకల గూడిలా చేసి మరీ వదిలిపెట్టింది తీసుకుంటున్న మందులు టానిక్కులు ఓ అంతట పట్టివలేదు పరమేశానికి పిల్ల ఆరోగ్యం కుదుట పడలేదనే ఆందోళన ఒకవంక ఇంతకాలం సెలవు పెడితే ఆ ఉద్యోగం కాస్తా ఊడిపోతుందేమోననే భయం ఇంకొక వంక అనంతయ్య గారికి ఉన్న పరిస్థితి వివరిస్తూ కూతురి చేత ఉత్తరం రాయించాడు నీ ఉద్యోగానికేం లేదు ముందు ఆరోగ్యం తిన్నగా చూసుకో కావాలంటే మరో నెల సెలవు పొడిగించు నేను రామనాథంతో చెబుతాలే అంటూ ధైర్యం చెబుతూ మాధవి ఉత్తరానికి జవాబు రాశాడాయన మూడు నెలలపాటు అక్కడ ఉండడం మాధవికి మీద ఉన్నట్టే అనిపించింది తను ఊర్లో లేని సమయంలో సుందరమూర్తి వచ్చి వెళ్ళిపోతే మళ్ళా ఎన్నాళ్ళకి అతన్ని చూడ్డం పడుతుందో మనసులో పుండులా సలిపేది ఆ ఆలోచన అసలు తిరిగి వస్తాడన్న నమ్మకం ఏముంది ఏదో మాట వరసకి అనుండొచ్చు అంతేనా వ్యాపారమంటూ ఉన్నాక తన కోసం కాకపోయినా స్వంత పనిమీదనా రాకపోతాడా వ్యవహారపు పని మీద అయితే అతడే రావాలనేముంది ఈసారి అతడికి బదులుగా ఇంకొకరు రావచ్చుగా స్వయంగా భగవాన్ దాస్ గారే రావచ్చు అప్పుడైతే ఆరోగ్యం సరిగా లేక ఆహా అలా కాదు వస్తాడు కనీసం ఒక్కసారైనా తప్పకొస్తాడు త్వరలోనే తిరిగి వస్తానని తనే చెప్పాడు కదా మరి అంత మాట నిలుపుకోలేనివాడా నిరాశల మధ్య ఆమె హృదయం ఊగిసలాడుతుండగానే మరికొన్ని రోజులు గడిచిపోయాయి ఇంకా పూర్తిగా ఎప్పటి ఆరోగ్యం కోలుకోకపోయినా అక్కడ ఉండలేక ఏవో మాటలు చెప్పి తల్లిదండ్రులు నొప్పించి బయలుదేరింది మాధవి కూతురు ఉద్యోగం పోతుందన్న బెంగవల్లనే అలా తొందరపడుతుందనుకోంది రాజమ్మ కూతురు ఆరాటానికి ఉన్న ఆశ నిరాశల అల్లికని పరమేశం గుర్తించాడు ఇల్లు వదిలి వెడుతున్న వంక ప్రేమగా జాలిగా చూస్తూ భగవంతుడా గాలిలో ఎగురుతున్న ఈ చిన్నారి గమ్యం చేరే బలం నువ్వే ప్రసాదించాలి తండ్రి అనుకున్నాడు మనసులో మాధవి మిగిలి ఉన్న పనిని చూసుకుంటుంటే రామనాథం గారు ఆఫీస్కొచ్చారు అతనితో పాటు సుందరమూర్తి కూడా వచ్చాడు చూసి చూడ్నట్లు ఊరుకొంది మాధవి ఆ చర్యకి కాస్త కోపం మరి కాస్త నిర్లిప్తం కారణం బొంబాయి వెళ్లిపోయాక తన ఊసే తలవలేదని కోపం ఉన్నవారికి లేనివారికి మధ్య స్నేహం ఆత్మీయత ఏనాడు నిల్చాయి కాబట్టి ఈనాడు తను ఆశలు పెట్టుకోవడానికి అనే నిర్లిప్తత అతను కూడా అటూ ఇటూ చూడకుండా తల వంచుకుని తిన్నగా గారి వెంట గదిలోకి వెళ్ళిపోయాడు అతడి వాలకం చూస్తుంటే ఏదో భారాన్ని మరేదో వేదనని భరిస్తూ కూడా పైకి కనిపించనీయకుండా అణిచిపెట్టి తిరుగుతున్నట్లుంది నిండా పది నిమిషాలు దాటకముందే అయ్యగారు పిలుస్తున్నారు అంటూ వచ్చాడు రాజయ్య మాధవి నోటు పుస్తకం పెన్సిల్ తీసుకుని గదిలోకి వెళ్ళింది రామనాథం గారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సుందరమూర్తి వెనక నుంచి చూస్తే మనిషి కాస్త నీరసించి నల్లబడినట్లు కనిపించాడు జుట్టు రేగి ఉంది బట్టలు నలిగి ఉన్నాయి బొంబాయి నుంచి ఇదే రావడం కాబోలు అనుకొంది మాధవి రామాధవి అన్నారు గారు పిలిచారట టేబుల్ దగ్గరగా వెళుతూ అంది మాధవి ఈ ఉత్తరానికి మరి రెండు కాపీలు కావాలి అన్నట్లు సుందరమూర్తి వచ్చాడు చూశావా ఓ మీరా ఎప్పుడొచ్చారు ఇంకా ఎవరు అనుకున్నాను పక్కకి తిరిగి చూసి తడబడుతూ అంది మాధవి గుర్తున్నానో లేదో పోల్చుకుంటారో లేదో చూద్దామని మాట్లాడకుండా కూర్చున్నాను ఎందుకు గుర్తుండరు ఏదో మాట మాటవరసన్నట్లు అనాలని ప్రయత్నించినా మాధవి మనసంతా ఆ మాటలో ప్రతిధ్వనించింది ఆ ధ్వనిలోని మమతని గుర్తించిన మాధవి తన మాటకి తానే ఆశ్చర్యపోయింది ఈ సుందరమూర్తిని చూడగానే తన మీద తనకే కంట్రోల్ లేకుండా పోతున్నదే అని కంగారు పడింది ఈ మధ్య మీరు చాలా జబ్బు పడ్డారట ఇప్పుడు కనిపిస్తున్నానుగా బాగానే ఉన్నాను నవ్వుతూ అన్న కర్రవిర్చి పొయ్యిలో పెట్టినంత పిలుసుగా వచ్చింది ఆ జవాబు ఏదో కాగితం చూస్తున్న రామనాథం గారు తలెత్తి ఆమె వంక వింతగా చూశాడు ఈ పిల్లకి రోజు ఏమైంది అన్నట్లు పేలవంగా నవ్వుతూ సంతోష్మండి అన్నాడు సుందరమూర్తి ఆ పైన సంభాషణకి ఇద్దరిలో ఒక్కరూ ప్రయత్నించలేదు వస్తానండి నమస్కారం అంటూ కావలసిన కాగితాల్ని తీసుకుని వెళ్లిపోయింది మాధవి తమాషా అయిన పిల్ల అన్నాడు సుందరమూర్తి ఆమె వైపే చూస్తూ ఇంకా మెల్లిగా అంటావా అన్నట్టు చూశారు ఆ రోజు ఆదివారం అలవాటు రామనాథం గారి ఇంటికి వెళ్ళింది మాధవి గారు ఏదో పని మీద బయటికి వెళుతూ మాధవి కాని వస్తే తను వచ్చే వరకు ఉండవలసిందిగా చెప్పమని ఇంట్లో చెప్పారు మాధవి ముందు హాల్లో కూర్చుని ఏదో పత్రికలు తిరిగేస్తుంటే శ్యామలొచ్చింది ఆ కబురు ఈ కబురు చెబుతూ మాటల మధ్యలో సుందరమూర్తి నొచ్చుకున్నాడట అంది దేనికి అంది మాధవి ఆ విషయమేదో తనకి సంబంధించింది కాదన్నట్లు పేపర్లో పేజీలు తిప్పుతూ నిన్న నీ మాట తీరికి నేనేం అసభ్యంగా మాట్లాడలేదే నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు అభిమానంగా కూడా మాట్లాడలేదు కదా నా అభిమానం ఎవరికి కావాలి శ్యామల శ్యామలా కాక చూపించడానికి ఎవరిని అందుకోవడానికి అతడెవరు పేపర్లోంచి తలెత్తకుండానే నెమ్మదిగా అంది ఇలా మారిపోయావో నేనా మారిపోయింది శ్యామల కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించింది మాధవి ఈ ప్రశ్న అడిగింది నేను కాదు సుందరమూర్తి మనిషి కనుచాటు కాగానే ఎవరు మారిపోయారో వెళ్ళి అతన్ని అడుగు రోషంతో అంది మాధవి ఏది ఎలా ఉన్నా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మీయుల సానుభూతి కోరతాడు మాధవి సుందరమూర్తికి నా సానుభూతి కావాలా పరిహసిస్తున్నట్లుగా నవ్వింది మాధవి అతడు అలా అంటే ఏమో అనుకున్నాను కాని నువ్వు నిజంగా మారిపోయావు మాధవి ఆ రోజుల్లో అయితే మూర్తి గురించి ఇలా పరిహాసంగా ఒక్క మాట అనగలిగుండేదానివా ఆ రోజులు కలల్లో జరిగిన కథ శ్యామల వచ్చాక చూస్తే అది కలని అంతా భ్రమే కానీ వాస్తవంగా ఏమీ జరగలేదని తెలిసిపోయింది కన్నది విన్నది అంతా కలలుకని తెలిసాక ఇంకా దాన్ని పట్టుకుని వేళ్లాడంలో అర్థమేముంది చెప్పు ఆ జబ్బు దగ్గర నుండి నీకేమైందో కాని ఇటీవల రోజుల్లో నీ మాటలు చేతలు బొత్తిగా అర్థం కాకుండా పోయాయి ఏమైనా తల్లిని కోల్పోయి కష్టంలో ఉన్న అతడికి ఊరట కలిగించడం మన విధి అని నేననుకుంటున్నాను అంది శ్యామల ఏంటి సుందరమూర్తి పోయారా ఎప్పుడూ ఎలా నీకు తెలియనే తెలీదా నాన్నగారు చెప్పలేదు నిజంగా నాకు తెలీదు నాకు నాకెవరూ చెప్పలేదు క్రిందటిసారి నుండి సుందరమూర్తి వెళ్లేసరికి ఆవిడ పరిస్థితి ఏమంత బాగాలేదట మూర్తి ఆ మాట రాస్తూ నాన్నగారిని ఓసారి రమ్మని రాశాడు ఆయన వెళ్లేలోపులోనే ఇంకో టెలిగ్రామ్ వచ్చింది నీకు సుస్థి చేసినప్పుడు నాన్నగారు బొంబాయి వెళ్లి రాలేదు అప్పుడే మామ అంతా గడపడం కోసం సిమ్లా వెళితే వారితో వెళ్లకుండా సుందరమూర్తి ఇక్కడికొచ్చాడు ఎందుకో తెలుసా మాధవి బాధగా రెండు చేతులతో ముఖం కప్పుకుంది నీకోసం శ్యామల మాట పూర్తి చేసింది మాధవి నుండి చేతులు తీసి శ్యామల వైపు నమ్మలైనట్లు చూసింది శ్యామల తనని పరిహసిస్తున్నదా పరీక్షిస్తున్నదా ఆమె ముఖం చూస్తుంటే అందులో ఆ రెండింటి చిహ్నాలు మచ్చుకి కూడా కనిపించలేదు తన మంచి కోరే స్నేహితురాలిగా హెతవు చెబుతున్నట్లు మందలిస్తున్నట్లు ఉంది ఆమె మాట ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తనని తానే ప్రశ్నించుకుంటున్నట్లు మెల్లగా గొణిగింది మాధవి నాన్న మా ఇంట్లోనే ఉండమన్నారు కానీ కొన్ని నెలలపాటు ఉండాలని వచ్చాను వేరే బస్సు చూసుకోవడం మంచిది అంటూ జయరాజులు గది తీసుకున్నారు అంది శ్యామల రామనాథం గారు రావడంతో అక్కడ కా సంభాషణ ఆగిపోయింది సాయంకాలం దాకా ఆఫీస్ పనితోటే సరిపోయింది మాధవికి ఇంటికి బయలుదేరుతూ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగింది మాధవి ఉదయం శ్యామల నోటి నుంచి ఆ మాట విన్న దగ్గర నుంచి ముందు రోజు తన దురుసు ప్రవర్తనకి అతనికి క్షమాపణ చెప్పుకోవాలని మాధవి మనసు తాతహలాడింది హోటల్ జయరాజ్కి ఫోన్ చేసి సుందరమూర్తికి కనక్షణమ్మని కోరింది క్షణకాలం నిశ్శబ్దం యుగాలు గడిచినట్లుగా అనిపించింది మాధవికి చివరికి వినిపించింది పరిచితమైన ఆ కంఠం హలో అంటూ గారేనండి నేను మాధవిని ఎవరు మాధవి మీరా ఏమిటి విశేషం ఈ ఉదయం శ్యామల చెప్పింది మీ అమ్మగారు పోయారని ఆ సంగతి నాకింతవరకు నిజంగా తెలీదు చాలా విచారకరమైన వార్త నిన్న చెప్పాలనుకుంటూనే అయినా ఆ విషయం మరిచిపోవడానికేగా ఇక్కడకొచ్చింది అనవసరంగా చేసుకొని నేను ఉంటే సరిగా మాట్లాడితే తెలిసి ఉండేది నిన్నటి నా మాటల ధోరణికి మన్నించమని మన మధ్య మన్నన్నలు క్షమాపణలు దేనికి మాధవి క్షణకాలం ఆ తీగల నిండుగా నిశ్శబ్దం ఇద్దరి మధ్య ప్రవహించింది ఒక్క నిమిషం గడిచాక సుందరమూర్తి కాంఠం ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మాధవి చెవిలో గుసగుసలాడింది మాధవి నా బాధని మీ సాన్నిధ్యంలో మరిచిపోదామని మీ సానుభూతి సహకారాలతో నా జీవిత సౌధాన్ని తిరిగి నిర్మించుకుందామని ఎంతో ఆశతో ఇక్కడికొచ్చాను కాని నిన్న మీ మాటల్లోని నిర్లిప్త చూశాక నేను పొరబడ్డానని భావించాను ఏదో కారణంగా మిమ్మల్ని పోగొట్టుకున్నానని బాధపడ్డాను ఈరోజు మీ మాటలు నాలో మళ్లీ ఆశలు రేపుతున్నాయి ఆ కంఠస్వరం నాకేదో సందేశమిస్తోంది నా అదృష్టం నన్ను మోసం చేయలేదని నేను ఎక్కవలసిన రైలు దాటిపోలేదని మాధవి నాకు కావలసినవి ఈ క్షమాపణలు కావు ఈ ఓరడింపు మాటలు కావు నీ అనురాగం నీ మనసులో కొంచెం చోటు ఈరోజు నా మాటల్లో ఏకవచన ప్రయోగం గమనించావా మాధవి నాకా అధికారమిస్తావా మాధవి ఊపిరి పేల్చకుండా కనురెప్పలు వాల్చుకుండా మంత్రాక్షరాల వంటి ఆ మాటల్ని వింటోంది మనసులో మళ్లీ మళ్లీ మననం చేసుకుంటోంది నువ్వు చెప్పబోయే జవాబు ఈ టెలిఫోన్ తీగలకుండా వినడం నాకిష్టంలేదు గాలికైనా వినపడకుండా ఆ అన్నట్లు రేపు రాజ్మహల్లో ఏదో నృత్య ప్రదర్శన ఉందట వెళదాం వస్తావా నిజంగా నాట్యం చూసేందుకే నవ్వుతూ ప్రశ్నించింది మాధవి కాదు నిన్ను చూసేందుకు నీ చూపులో కరిగిపోయేందుకు నృత్య గాన రవళ్ల మధ్యగా నీ నోట రానున్న ఆ తీయని మాట వినేందుకు సుందరమూర్తి కంఠం తన్మయతతో గరుగర్లాడింది వస్తావా అదృష్టం ఆహ్వానిస్తుంటే ఎవరని నిన్నా నన్నా మీరే తెలుసుకోవాలి ఆడది తన నోట చెప్పలేనంత పరమరహస్యం అది మొత్తుగా ఉంది మాధవి గొంతుక అలాగే గువ్వ కోకో మంది సుందరమూర్తి కంటం గాలిలో తేలిపోతూ టెలిఫోన్ బూత్లోంచి బయటకొచ్చింది మాధవి పావుగంటై ఆమె రావడం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి మాధవి వంక చొరచురా చూశాడు అప్పుడు మాధవి అటువంటిదేమీ పట్టించుకునే స్థితిలో లేదు అలవాటు పడ్డ కాళ్లు బస్టాప్లో వాటంతటవే ఆగిపోయాయి ఎన్నో వస్తున్నాయి వెళుతున్నాయి కొన్ని ఖాళీగా కొన్ని నిండుగా క్యూలో మనుషులు వెళుతున్నవాళ్లు వెళుతున్నారు వాళ్ళు వచ్చి చేరుతున్నారు మాధవి మనసు రాజమహల్లో సంచరిస్తోంది ఆమె కళ్ళు అక్కడి దృశ్యాల్ని చేసుకుంటున్నాయి ఆమె చెవులు నృత్య గాన రవళ్ల మధ్యగా వినవస్తున్న సుందరమూర్తి మాటల్ని వింటున్నాయి ఎన్ని బస్సులు వచ్చిపోతున్నా ఎక్కకుండా అలా ఎటో చూస్తూ నిలబడిపోయిన ఆ పిల్లని ఎదురుగా ఉన్న కిళ్ళీ కొట్టువాడు పక్కగా గంపలో కాయలు పోసి అమ్ముకుంటున్నవాడు వింతగా చూడసాగారు కలల్లోంచి తేరుకొని మాధవి చుట్టుపక్కల చూసేసరికి అప్పటికే వీధిలో లైట్లు వెలిగాయి తను ఆ విధంగా మీద మతిపోయిందాల్లా ఏదో ఆలోచిస్తూ అలా నిలిచి ఉండిపోవడం ఎవరైనా చూసారేమోనని కంగారుపడింది తెలిసిన ముఖాలు దరిదాపుల్లో ఉన్నాయేమోనని ఆత్రంగా చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఆమె పక్కగా వచ్చి నిలిచిందో నల్లకారు కారులోకి రా మాధవి శ్యామల తలుపు తీస్తూ ప్రశ్నించింది ఎందుకు ఎక్కడికి అని మాధవి ప్రశ్నించలేదు తిన్నగా వెళ్లి ఆమె పక్కన కూర్చుంది ఆ రోజు శ్యామల తన పాలిట అదృష్ట దేవతలా కనిపించింది ఆమె తనతో ఎక్కడికి రమ్మన్నా వెళ్లడానికి సిద్ధంగా ఉంది మాధవి మెల్లగా తలుపు తీసుకుని ఇంట్లో కాలు పెట్టింది మాధవి ఎదురుగా చావిట్లో బల్ల మీద వాణి మావయ్య తలుపు తెరిచిన అలికిడివిని పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు మీరేనా ఇంత రాత్రప్పుడు అని అతడనలేదు ఆ స్వరం మాధవికి అలా వినిపించింది ఈసారి నావూ సుమీకెందుకు అడగడానికి మీరెవరు అంటూ ముందుల ధుమ్ధుమ్లాళ్లేకపోయింది ఆ రోజు ఆమె నోట పరుష వాక్యాలు నిరస సంభాషణలు వచ్చే అవకాశం లేదు ఆ రెయ్యి అంత తీయగా ఉంది ఆమె మనసు స్నేహితులతో మాటల్లో పడి వేళ తెలియలేదు బాగా రాత్రి రాత్రైనట్లుంది మీరెప్పుడొచ్చారు అంది స్నేహపూర్వకమైన స్వరంతో ఈరోజు ఉదయాన్నే నేనొచ్చేసరికి మీరు వెళ్లిపోయారు ఈ మధ్య మీకు సుస్థి చేసిందని విన్నాను ఆ ఇప్పుడు మరేం లేదండి కులాసాగనే ఉన్నా చూడండి ఈ పళ్ళు మా తోటలో పండినవి పడిలేచిన వాళ్లకి పళ్ళు మంచి ఆహారం అంటారు పక్కనే ఉన్న పళ్లబుట్టని మాధవి గది గుమ్మం దగ్గర ఉంచుతూ అన్నాడు అతను నాకెందుకండి అన్ని పళ్ళు మీ అక్కయ్య గారికి ఇవ్వండి పిల్లలున్నారు తింటారు అంది మాధవి అక్కయ్య గారికి వేరే తెచ్చాను ఇవి మీకోసం ప్రత్యేకం మరోలా భావించక మీరు తీసుకుంటే అతడు ఎంత సంతోషిస్తాడో ఆ చిరు వెలుగులో కనిపిస్తున్న అతని ముఖమే చెబుతోంది అతడు అంత అభిమానంతో ఇస్తున్న ఆ పళ్ళని కాదనలేకపోయింది మాధవి చాలా సంతోషమండి అంటూ వాటిని లోపలికి తీసుకుపోయింది మాధవి వచ్చావా నీకోసం ఇంతవరకు చూసి ఇప్పుడే భోజనం చేశాను ఇంకా ఈ వరుసన నీ ఆరోగ్యం బాగుపడినట్లే మీ అమ్మగారు మా మాధవిని కాస్త చూస్తుండమ్మా అంటూ నాకు అప్పగించారు ఇలా వేళాపాళా లేకుండా తిరుగుతుంటే అనసూయ మాట పూర్తి కాకుండానే ఆమె చేతులు పట్టుకుని ఇలా కూర్చో ఈరోజు నీతో చాలా చెప్పాలి అంది మాధవి తిండి తిప్పలేకుండా లేకుండా ఇప్పుడేం చెబుతావు ముందు భోజనానికి పదా అంది అనసూయ నా భోజనం అయిపోయింది ఎక్కడా ఎవరింట్లో ఒక స్నేహితుడితో కలిసి హోటల్లో అనసూయ ముఖం పాలిపోయింది ఇంత రాత్రప్పుడు ఒక స్నేహితుడితో నువ్వేం చెబుతున్నావు మాధవి నీకు మళ్ళా జ్వరం తిరగబెట్టలేదు కదా ఆ రోజు కూడా ఇలాగే సుందరమూర్తి సుందరమూర్తి అంటూ ఏమేమో తెగ పలవరించావు అవును ఆ సుందరమూర్తితోనే ఈరోజు మాధవి ఆమె చెబుతున్నదేమిటో అర్థం కానట్లు చూసింది అనసూయ నువ్వేం అనసూయ ఒంటరిగా కాదులే కూడా ఉంది చూడు మాధవి కాలం బాగుండడం లేదు ఎవరు మంచివాళ్ళో ఎవరు మోసగాళ్ళో గ్రహించడం కష్టం అందమైన ఆడపిల్లవి ఇటువంటి స్నేహాలు మంచివి కాదమ్మా నేను నీకన్నా వయసులో ఏమంత పెద్దదాన్ని కాకపోవచ్చు కానీ సంసారం చేస్తున్న ఆడదాన్ని ఆడపిల్లకి పెళ్లితోటే పెద్దరికం వస్తుందంటారు బాధ్యతలు మనసుని పెంచుతాయిలా ఉంది నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది మాధవి పిచ్చాను సూయ నేను మాత్రం మంచి చెడ్డా చూడకుండా కనిపించిన వారితో నల్లా స్నేహం చేస్తాననుకున్నావా సుందర్మూర్తి మర్యాదస్తుడు చదువుకున్నవాడు పెద్ద వచ్చినవాడు వయసులో ఉన్న ఆడపిల్లకి తను వలచినవాడు అలాగే కనిపిస్తాడు మాధవి కనీసం అటువంటి భ్రమని తన చుట్టూ కల్పించుకుంటారు వారు వయసు కల్పించే ఈ మాయిలో పడి ఎందరో ఆడపిల్లలు చేజేతులా తమ జీవితాల్ని నాశనం చేసుకోవడం వినడం లేదు వాళ్ళందరికీ తాము నమ్మిన పురుషుడు తమకి అన్యాయం చేస్తాడని మొదట్లోనే తెలిస్తే అలా తెగిస్తారంటావా నా ఉద్దేశంలో ఒక్కనాటికీ చేయరు నువ్వన్నమాట నిజమే అనసూయ కాని సుందరమూర్తి అటువంటివాడు కాదు ఆ నమ్మకం నాకుండబట్టే ఏమో మరి చదువుకున్న దానివి ఉద్యోగం చేస్తూ పది మందిలో తిరుగుతూ లోకం పోకడ్లు చూస్తున్నదానివి నీకన్నా నాకెక్కువ తెలుసు అనను కాని ఎందుకైనా మంచిది ఈ ముసుగులో గుద్దులాట కాలం సాగనీయక సాధ్యమైనంత త్వరలో ఈ విషయం పెద్దల చెవిన పడేలా చూడు చేతులు కాలాక ఆకులు పట్టుకునే లాభం ఉండదు అంది అనసూయ భారంగా లేచి వెళుతూ అనసూయ రమారామి తనయుడిదే ఉంటే ఒకటి రెండు సంవత్సరాలు పెద్దదేమో అయినా ఎంతో పెద్దదాన్లా మాట్లాడుతోంది ప్రతి విషయాన్ని తిప్పి తిప్పి అన్ని నుంచి కొలుస్తోంది గృహిణి అన్న గౌరవం పొందిన స్త్రీకి ఆ పెద్దరికం అనుభవం వాటంతటవే అలవడతాయేమో మరి తన గృహిణిత్వపు జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ మీద వాలిపోయింది మాధవి మీద వాలిందన్న మాటే కాని మాధవికి కంటిమీద రెప్పవాళ్లేదు ఆలోచనల మధ్య ఆ రాత్రంతా అలాగే కళ్ల ముందు కరిగిపోయింది తన జీవిత కావ్యంలో సువర్ణాక్షరాలతో రాయబడే ఆ రేపు కోసం రేయి రేయంతా ఎదురుతెన్నులు చూసింది మాధవి సుందరమూర్తి ఏమంటాడు తానేమని జవాబు చెబుతుంది ఈ విషయం విన్న గారు సరోజమ్మగారు ఏమనుకుంటారు ఈ పెళ్లికి అమ్మానన్న ఒప్పుకుంటారా అసలు ఈ విషయం వాళ్ళకెలా అందజేయడం ఏమని రాయడం ఎవరి సుందరమూర్తి అంటే ఏమని చెప్పడం నా కోసం ఆ లోకం నుంచి దిగివచ్చిన దేవుడనలా అదృష్టదేవత ప్రసాదించిన వరమనలా అతనే వర్ణం వాడో ఏ ఊరువాడో తనకే తెలీదు తనకి తెలిసిందంతా అతడు సహృదేవుడు తన మీద మొక్కు ఉన్నవాడు నమ్మదగినవాడు అంతమాత్రమే కాదంటే అతడు రామనాథం గారి ఆప్తమిత్రుడైన భగవాన్ గారి మేనలుడని వాళ్ళకి బొంబాయిలో ఏదో వ్యాపారం ఉందని అయితే ఆ వ్యాపారం ఎంత పెద్దదో లేక ఎంత చిన్నదో తనకి తెలీదు గారికి దాంతో లావాదేవీలు ఉన్నాయని మాత్రం తెలుసు అయినా వారి మధ్య మైత్రికి అదొక్కటే కారణం కనిపించదు గారు సుందర్మూర్తితో అంత సన్నిహితంగా ఉంటున్నారంటే అంతకు మించిన ఇంకేదో బలవత్తరమైన కారణమే ఉండి ఉండాలి సరోజమ్మగారు కూడా సుందరమూర్తిని తమింట్లో మనిషిలా చూసుకుంటారు ఒకవేళ ఒకవేళ సుందరమూర్తికి శ్యామల్నిచ్చి అటువంటి అభిప్రాయమే ఆ దంపతులకుంటే ఆ ఆలోచనతో మాధవి ఒంటినిండా చెమటపట్టింది అందులో తప్పేముంది శ్యామలకి సుందరమూర్తికి ఈడు జోడు బాగుంటుంది పెద్దింటి సంబంధం పైగా శ్యామలకి అతడంటే గౌరవం ఉంది మరి అదే నిజమైతే తను సుందరమూర్తితో చనువుగా ఉండి అతన్ని శ్యామలకి కాకుండా చేయడం అన్యాయం కాదు కన్నబిడ్డలా చూసుకుంటున్న గారిని వెనకపాటున వెన్నులో పొడిచినట్లు కాదు ఏ సమయంలో వెళ్లినా ఎంతో ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడుగుతుండే సరోజమ్మగారి ఆశల్ని మొదలంట కూలదోసినట్లు కాదు కాదు ఎంతమాత్రమూ కాదు తల్లిదండ్రుల అభిప్రాయం ఏమైనా శ్యామలకి అతడి మీద మనసులేదు తను మనసుపడే పురుషుణ్ణి చేజేతుల ఇంకో స్త్రీకి అప్పగించడానికి ఏ ఆడది ఇష్టపడదు శ్యామల మాటల మధ్యలో ఎన్నోసార్లు తనని సుందరమూర్తిని ఒంటరిగా వదిలి ఏదో పని కల్పించుకుని నుండి వెళ్ళిపోతుండేది ఇంకెన్నోసార్లు తన అందాన్ని మంచితనాన్ని పొగుడుతూ సుందరమూర్తితో కబుర్లు చెప్పేది శ్యామల తనకే సుందరమూర్తి కావాలనుకుంటే ఇవన్నీ చేస్తోందా అతడి కళ్ళు తన మీద తప్పించి ఇంకే ఆడపిల్లమీదకి వాలకుండా జాగ్రత్తపడుండేది ఎప్పటి మాటో ఎందుకు ఈ ఉదయమే తన నోటితో తనే చెప్పిందిగా సుందరమూర్తి ఈ ఎందుకో తెలుసా నీకోసమంటూ కాని ఒకవేళ శ్యామల తల్లిదండ్రుల ఒత్తిడికి లొంగిపోయి సుందరమూర్తిని చేసుకోవడానికి ఇష్టపడితే అప్పుడు తన స్థానమేమిటి తిరిగి వారందరి ముందు తలెత్తుకుని తిరగలదా ఆఫీసులో ఇంకా ఉద్యోగం చేస్తూ ఉండగలదా ఆహా అలా ఎన్నటికీ కాదు రామనాథం గారు బలవంతం పెట్టినా శ్యామల సరే అన్నా సుందరమూర్తి ఒప్పుకోడు గడియకో మార్చే ఓసరవెల్లి తత్వం కాదతడిది డబ్బు అధికారం కోసం పడిచెచ్చే తరహాకి చెందిన మనిషి కాడు సుందరమూర్తి అదే అతడి అభిప్రాయమైతే అతడి దృష్టి ఉద్యోగం చేసుకుంటున్న తన మీద పడనే పడదు అన్ని విధాలా సమవుజ్జీగా ఉన్న శ్యామలే ఆకర్షించేది ఇవన్నీ లేని భయాలు కమ్మని ఆలోచనలతో కాలం గడపక కావాలని కల్పించుకొని హడలిపోతున్న పాడుకలలు చూపులతో ప్రేమలు ప్రేమలతో పెళ్లిళ్ళూ జరగడానికి ఇదేం సినిమా కాదు రూపాయి పైసల జీవితం అంది అనసూయతో ఒకనాడు ఈ రోజు చూస్తుంటే అదృష్టం కలిసి వస్తే అటువంటి అద్భుతాలు కొందరి జీవితాల్లో కూడా జరుగుతుంటాయా అనిపిస్తోంది లేకుంటే అంతెంటు పుట్టిన సుందరమూర్తి ఏరికోరి తనే కావాలని కోరుకోవడమేమిటి అతడికన్ని విధాలా సమవుజ్జీలో ఉండే శ్యామల ఈ లతకి ప్రోధి చేయడమేమిటి మాధవి ఇలా అంతులేని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి మళ్లీ తనే జవాబులు చెప్పుకుంటూ ఉండగానే భళ్న తెల్లవారింది చీకటిని చీల్చుకుంటూ వస్తున్న ఆ వెలుగురేఖల్ని చూసి అయ్యో అప్పుడే తెల్లవారిపోయిందే అనుకోలేదు మాధవి అమ్మయ్యా ఇప్పటికీ రాత్రి గడిచిందా అనుకొంది ఈరోజు ముస్లింల పండగ మూలంగా ఆఫీసుకు సెలవు మామూలుగా అటువంటి సమయాల్లో రామనాథం గారింటికి వెళుతుంది మాధవి కాని ఆ ఆమెకి అక్కడికి వెళ్లబుద్ది కాలేదు తలనొప్పిగా ఉందని కబురు పెట్టి తన గదిలోనే ఉండిపోయింది ఆదివారాల్లో సెలవు రోజుల్లో సుందరమూర్తి గారు కలిసి చదరంగం ఆడతారు అతణ్ణి ఆ విధంగా అక్కడ కలుసుకోవడం లేదు ముందు రోజు అనుకున్న విధంగా ఆ సాయంకాలం రాజ్మహల్లోనే కలుసుకోవాలని నిశ్చయించుకుంది సాయంకాలం అయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉంది ఏ పని చేయబుద్ధి కాలేదు అలాగని ఊరికే కూర్చోనూ లేకపోయింది కాస్తసేపు అనసూయకి వంటలో సాయం చేసింది మరి కాస్తసేపు వాణితో చెంతగింజలాడింది అయినా పొద్దుగడవలేదు సూర్యుడు శక్తి ఉడిగిపోయిన వృద్ధుళ్లా ఎంతకీ నడవలేకపోతున్నాడు ఆ రోజు గడియారం ముళ్ళు కీలవాతం వచ్చినట్లు చకచక కదలేకపోతున్నాయి ఎంతకీ గడవని కాలాన్ని ఆలోచనల మధ్య పక్క మీద వాలింది మాధవి ముందు రాత్రి నిద్రలేని కారణంగా అలసి ఉన్న కనురెప్పలు వాటంతటవే పడ్డాయి చెప్పా చేయకుండా నిద్ర ఉప్పెల్లా ముంచుకొచ్చింది అలా ఎంతసేపు నిద్రపోయిందో ఎవరో తలుపు మీద దబదబా బాదుతుంటే ఆ చప్పుడుకు తెలివొచ్చింది తలుపు కొట్టుకుంటూ తన గదిలోకొచ్చే అలవాటు ఆ ఇంట ఎవరికీ లేదు అనసూయ ఎప్పుడు వచ్చినా అటువంటి మర్యాదలు పాటించదు మరీ ఉత్సాహంగా ఉంటే వరండా ఆ ఆచేవర్నుంచే ఓ మాధవి అంటూ ఓ గావుకేక పెడుతుంది లేకుంటే నెమ్మదిగా తలుపులు తెరుచుకుని గదిలోకొచ్చి చేస్తున్నావు అంటూ సంభాషణ మొదలు పెడుతుంది చీర సరిచేసుకుంటూ లేచి గది కిటికీలోంచి బయటికి చూసింది మాధవి ఎండ బాగా చల్లబడింది అప్పుడే అయిందా లేక మబ్బు వేసిందా నిద్రలో సమయమే తెలియలేదు ఎంత వేళయిందో తన కోసం చూసి ఇంకా రాలేదని సుందరమూర్తి తిన్నగా గదికే బయలుదేరి రాలేదు కదా అంత ఉత్సాహంగా అతడు ఆహ్వానిస్తే ఏ పాటి లక్ష్యమూ లేనట్లు తనిలా మొద్దులా నిద్రపోవడం చూసి అతనేమనుకుంటాడు చి పాడు నిద్ర ఎప్పుడూ లేనిది ఈరోజే ముంచుకురావాలా తన్ను తాను నిందించుకుంటూ ఆత్రంగా లేచి తలుపు తీసింది మాధవి ఎదురుగా వాణి మావయ్య ఎవరో కొరడాతో ముఖం మీద చెల్లుమని కొట్టినట్లయింది మాధవికి